ఒక ప్రకటన వినండి ఒక్క నిమిషం అమ్మ రేపు బంద్ అని పది గంటలకే ఇక్కడ నుండి బయలుదేరుతాం అంటే ఎనిమిది గంటలకే మీటింగ్ మొదలవుతుంది కుటుంబ సభ్యులు సాక్ష్యం చెప్పడానికి కొంచెం టైం ఉంటుంది పది గంటలకి ఇక్కడ నుండి బయలుదేరుతాం ఎవరైనా లేట్ అయితే కన్నారండి ఎక్కువ మంది కూడా నారాయణగూడలో స్థలం పట్టదు అందరు అక్కడికి రావాలని కూడా అనుకోకూడదు దయచేసి కాబట్టి ఇవన్నీ రేపు బంద్ రోజున్నందుకు కొన్ని కట్టుదిట్టాలు ఉన్నాయి చెప్పండి